కూతురికి తండ్రి ప్రేమ పంచడం కోసం సింగర్ శ్రావణ భార్గవి రెండో పెళ్లి, గ్రాండ్గా హల్దీ ఫంక్షన్ స్టార్ట్ అయిన పెళ్లి సందడి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త. ఇక తన రెండో పెళ్లికి సంబంధించి ఇప్పటికే హల్దీ ఫంక్షన్ కూడా జరిగిన ఫోటోస్ని శ్రావణ భార్గవి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోస్ చూసిన వారు ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. సింగిల్గా ఉంటే బ్రతకలేమని కొందరు, రెండో ఛాన్స్ తీసుకుంటే తప్పేం లేదని మరికొందరు, ఇక అక్క మీరు కొంచెం ఓపిక పట్టాల్సింది, మీది మంచి పేరు అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఇందులో ఎంతవరకు నిజముంది అనే విషయం మనం తెలుసుకుందాం. ఇక కొంతకాలంగా సింగర్ శ్రావణ భార్గవి హేమచంద్ర విడాకులు తీసుకున్నట్లు అనేక వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. ఇక ఈ వార్తలు స్టార్ట్ అయ్యి ఇప్పటికే రెండేళ్లు దాటిపోయింది. అయినప్పటికీ ఇప్పటికీ వారిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఎటువంటి స్పందన ఇవ్వలేదు. అయితే వీరు విడాకులు తీసుకోవడానికి అసలు కారణమేంటి అనే విషయం మనం తెలుసుకుందాం. సింగర్గా హేమచంద్ర పీక్ స్టేజ్లో ఉండగా సింగర్ రేవంత్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఎన్నో సినిమాలకి హిట్ సాంగ్స్ పాడిన సింగర్ హేమచంద్ర ఎలాంటి క్రేజ్ తెచ్చుకున్నాడంటే, హేమచంద్ర కనీసం మన సినిమాలో ఒక్క సాంగ్ అయినా పాడాలి అనుకునేంతగా ఎదిగాడు. అయితే అలాంటి టైంలో రేవంత్ ఎంట్రీ హేమచంద్ర కెరియర్కి చొక్కెదురనే చెప్పాలి. ఇక రేవంత్ శ్రావణ భార్గవి కూడా మంచి ఫ్రెండ్స్. అంతేకాక సింగర్ శ్రావణ భార్గవి రేవంత్ కలిసి చాలా హిట్ సాంగ్స్ పాడారు. ఇక ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రావణ భార్గవి రేవంత్ అలాగే తనకి సంబంధించిన విషయాలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసేది. ఇక కెరియర్ డౌన్ అయిన సమయాల్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా శ్రావణ భార్గవికి హేమచంద్రకి ఎదురయ్యాయి. ఇక ఈగో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్సే వీరు విడిపోవడానికి కారణంగా తెలుస్తోంది. అయితే వీరిద్దరూ నిజంగా విడిపోయారా లేదా? పెద్దవాళ్లు విడాకులు తీసుకోకండి, విడివిడిగా కొంతకాలం ఉండండి, ఇద్దరు కలవడానికి ట్రై చేయండి అని చెప్పడంతో వీరు విడాకులు తీసుకోకుండా విడివిడిగా ఉంటూ ఎవరి పనులు వారు చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. ఇక శ్రావణ భార్గవి ఒక పక్క సింగర్గా బిజీగా ఉంటూనే మరో పక్క మంచి మంచి ఆల్బమ్స్ చేస్తూ గడుపుతున్నారు. అయితే సింగర్గా కొంచెం అవకాశాలు తగ్గిన హేమచంద్ర ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్గా మారే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా నూటికి నూరు పాళ్ళు కలిసి ఉండాలి, బాగుండాలి అని కోరుకుందాం. మరి వేచి చూద్దాం ఈ జంట ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో. మరి ఈ జంటపై మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.